నిషీదిలో జరిగిన ఘోరం దారుణ హత్యకు సాక్షిగా నిర్జన ప్రదేశం. హతుడు ఎవరో తెలియదు. ఇంత దురాఘాతానికి ఒడిగట్టింది ఎవరో అర్థం కాలేదు. ఎలాంటి క్లూ దొరక్క మదనపడ్డ పోలీసులకు చిన్న ఆధారం కీలకమైంది. మృతుడి పళ్లకు వేసుకున్న క్లిప్ మర్డర్ కేసును ముందుకు నడిపింది. వివాహేతర సంబంధంతో ముడిపడ్డ హత్య కేసును ఛేదించేందుకు సహకరించింది. ఫిబ్రవరి 21 బుధవారం రాజానగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ గుర్రాలమెట్ట సమీపంలోని ప్రైవేట్ లేఅవుట్ జనసంచారం అంతగా లేని ప్రదేశం. ఓ వ్యక్తి సజీవ దహనమై పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రాజానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుపట్టేందుకు కూడా అవకాశం లేకుండా కాలిపోయిన శరీరం ఓ యువకుడిదై ఉంటుందని భావించారు. ఘటన జరిగిన తీరు ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. ఇంతకీ మరణించిందెవరు? హత్య లేక ఆత్మహత్య? సూసైడ్ అయితే ఇంత దూరం ఎందుకొచ్చినట్టు? మర్డర్ అయితే దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఇలా ఎన్నో అనుమానాలు. చనిపోయింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పోలీసులు ప్రయత్నించారు. శరీరం గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయింది. కానీ ఓ చిన్న ఆధారం కీలకంగా నిలబడింది. అదే మృతుడి పళ్లకు వేసుకున్న క్లిప్. ఇక ఘటనకు ముందు తర్వాత నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు దర్యాప్తు అధికారులు. బొమ్మూరు పిఎస్లో నమోదైన ఓ యువకుడి అదృశ్యం కేసు ఆకర్షించింది. కడియం మండలం మాధవరాయుడుపాలెం చైతన్యనగర్కు చెందిన చందక ప్రవీణ్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్, మోరంపూడి అర్బన్ హెల్త్ సెంటర్లో కాంట్రాక్ట్, రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అతని బంధువులను విచారించారు పోలీసులు. పళ్లకు వేసుకున్న క్లిప్ ఆధారంగా మృతదేహం ప్రవీణ్దేనని నిర్ధారించుకున్నారు. మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అనుమానితులను విచారించగా ఈ ఘోరానికి వివాహేతర సంబంధమే కారణమని తేలింది. మోరంపూడి హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న ఓ వివాహిత నామవరంలో నివాసం ఉంటోంది. ఆమెకు నాగం గమనియోలుతో 4 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల మనస్పర్ధలు రావడంతో కలుసుకోవడం తగ్గించారు. అర్బన్ హెల్త్ సెంటర్కు వస్తున్న ప్రవీణ్తో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు సన్నిహితంగా ఉండడం గమనియోలు దృష్టిలో పడింది. అంతే, ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె షీటీంకు ఫిర్యాదు చేయడంతో గమనియోలును హెచ్చరించి వదిలేశారు పోలీసులు. 22 తారీఖు ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మా అబ్బాయి కనపట్లేదని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదే రోజు పక్క రోజున 21 తారీఖు మాకు 22 తారీఖే ఒక డెడ్ బాడీ మాకు గుర్రాలమెట్ట దగ్గర ఒక దొరకడం జరిగింది. రాజానగరం లిమిట్స్లో పూర్తిగా కాలిపోయిన దశలో దొరికింది. ఈ మిస్ అయిన అబ్బాయికి అక్కడ దొరికిన డెడ్ బాడీకి అంతా కాలిపోయినా కానీ పళ్ళ ముందు ఒక డెంటల్ క్లిప్ ఒకటి ఉంది. ఆ క్లిప్ ద్వారా ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒకరై ఉంటారనే ఒక ఆలోచన మేరకు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ప్రియురాలు దూరం అవడానికి ప్రవీణ్ కారణమని కక్ష పెంచుకున్న గమనియోలు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అదును కోసం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సదరు మహిళ ఇంటికి ప్రవీణ్ వెళ్లడానికి గమనియోల్ దూరం నుంచి గమనించాడు. గంట తర్వాత ప్రవీణ్ తిరిగి వస్తుండగా స్నేహితుడితో కలిసి వెంబడించాడు గమనియోల్. ఇనుప రాడ్తో ప్రవీణ్ పై దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని ఆటోలో గుర్రాలమెట దగ్గరకు తీసుకెళ్లి గడ్డితో కప్పి నిప్పంటించారు. ఓ పథకం ప్రకారం వాచ్ చేసి 20 తారీఖు విజయకుమారి ఈ మృతుడిని తన ఇంటికి తీసుకెళ్లింది శాటిలైట్ సిటీ దగ్గరికి. వీళ్ళు వెనకనే ఫాలో అయ్యి రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇతను చంపాలని ఒక దురుద్దేశం పెట్టుకుని వీళ్ళు ఇద్దరు మధ్యలో ఒక రాడ్ తీసుకుని అతన్ని చంపేసి మన శ్రీలక్ష్మి నాగాల్ని ఆ దగ్గరలో చంపేసి మళ్ళా శవాన్ని ఒక ఆటోలో తీసుకుని ఆటోలో ఆ గుర్రాలమెట్ట దగ్గరికి వెళ్ళి కాల్ చేసి ఆ మోటార్ సైకిల్ని దోసకాయలు పాడని ఒక విలేజ్లో కోరుకొండ లిమిట్స్లో పారేసేసి ఈ సాక్ష్యాలన్నీ రూపుమాపి ఆ ఫోన్లు కానీ ఎన్ని కానీ మోటార్ సైకిల్ కూడా దాచిపెట్టి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ప్రవీణ్ బైక్ను దోసకాయలపల్లి దగ్గర పొదల్లో దాచారు. సెల్ ఫోన్ సిమ్ కార్డులను తొలగించేశారు. ఇంటి నుంచి వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొలిక్కొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.